అదేరా, ఎప్పుడు అవసరం వచ్చినా నిన్ను వచ్చి కలవమో నా కదా. పెద్ద అవసరం ఉండే వచ్చా? అది ఏం లేదురా, పేపర్లో చూసా ఉంటావు మా ముగ్గురు అబ్బాయిలకి గోల్డ్ మెడల్స్ వచ్చాయి. చూశానురా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. వాళ్ళని పై చదువులు చదివించాలని నిర్ణయం చేసుకున్నాం. పై చదువు అంటే మాటలు కాదు, కనీసం లక్ష రూపాయలైన అవసరం ఉంటుంది. లక్ష అంటే ఒకే అక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళు. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయికి ఎలా, బంగారంలా ఉంది. అమ్మాయికే నిశ్చిత అమ్మలు. ఎవరితో? ఇంకెవరితో? మీ అబ్బాయితోనే. అదేరా, నువ్వు లక్ష రూపాయలు ఇమ్మని అడిగావుగా. నేను మా ఆవిడ కలిసి ఆలోచించాం. నేను నీకు లక్ష రూపాయలు అప్పుగా ఇవ్వడం, నువ్వు తీసుకోవడం, నాకు మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఇవన్నీ ఎందుకు? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి ఈ లక్ష రూపాయలు కట్నంగా ఇవ్వాలని నిర్ణయించుకుంటాం. బాగానే ఉంది, కానీ మా అభిప్రాయం కూడా తెలుసుకోవాలిగా. ఏమిటి? నేను వచ్చి నిన్ను అడిగింది అప్పుగా, కట్నం అడ్వాన్స్గా కాదు. ఏదైనా ఒకటే కదరా. నీ దృష్టిలో రెండో ఒకటే కావచ్చు, కానీ నాకు రెండో రెండే. నేను కొడుకుని చదివించుకుంటున్నది ప్రయోజకుని చేయడానికి, పెళ్లి కొడుకుని చేయడానికి కాదు, వాళ్ళని సంతలో అమ్ముకోవడానికి కాదు. మరైతే ఈ డబ్బు వద్దంటావా? నువ్వు ఇచ్చే ఈ పద్ధతిలో వద్దు. ఈ పద్ధతిలో తప్ప మరో పద్ధతిలో నేనివ్వను. నానా, కంగ్రాచులేషన్ చెప్పు. దేనికి నాయన? చెప్పు నానా. ఆల్ రైట్, కంగ్రాచులేషన్. నా పేరు ఫస్ట్ లో ఉంది నానా. నాన్న, గోల్డ్ మెడలిస్ట్ పేరు ఫస్ట్ లో కాకపోతే సెకండ్ లో ఉంటుందా? నాది మూడు కాలేజీ లిస్టుల్లోనూ నా పేరు ఫస్ట్ లో ఉంది. షట్ అప్, యూ షట్ అప్ నాన్న. వాడు నాలుగు కాలేజీలు అప్లై చేస్తే మూడు కాలేజీలో వాడి పేరు ఫస్ట్ లో ఉంది. నేను నాలుగు కాలేజీలు అప్లై చేస్తే నాలుగు కాలేజీలో నా పేరు ఫస్ట్ లో ఉంది. సో బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాడీ. ఎంత కావాలి? ఒక లక్ష రూపాయలు కావాలి. ఇప్పుడు 15,000 వరకు సరిపోతుంది. మిగతా 85,000 ఎప్పుడు ఇమ్మంటారు? మిగతా డబ్బులు మీ వేలును బట్టి సంవత్సరంతో ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు. ఓకే. గ్రాట్యుటీ కూడా వస్తుంది. ఓకే. పోతే రిటైర్ అయ్యే వరకు నా శాలరీ కూడా వస్తూనే ఉంటుంది. ఓకే. ఎలాగైనా ఇచ్చుకుంటాను. బాబు, నాదో చిన్న ప్రశ్న. ఏమిటది? మీరేమనుకోనంటే చెప్తాను. అడగండి. మీరేమనుకోనంటేనే చెప్తాను. అనుకోవడానికి ఇందులో ఏముందని చెప్పండి. ఒకవేళ మీరు సడన్ గా గుండె అయి చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు నా బాకీ ఎలా తీరుతుంది? ఎవరు తీరుస్తారు? అంత దూరం నేను ఆలోచించలేదు బాబు. అప్పిచ్చే వాళ్ళు ముందుగా ఆలోచించి ఇదే కాబట్టి మీ ముగ్గురు కుర్రాళ్ళని తీసుకొచ్చి గ్యారంటీ సంతకం చేయించి డబ్బు తీసుకెళ్ళండి బాబు. క్షమించండి, నేను అప్పు చేసి వాళ్ళని చదివిస్తున్నట్టు వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు చదువుకోరు. ఏ విషయం వాళ్ళకి చెప్పలేను. వాళ్ళు రాకపోతే నేను అప్పేవాడు బాబు. ఎవరో ఒకటి చెప్పండి నానా. చిన్నవాడిని కాబట్టి ముందు నేను చెప్తాను అన్న. ఏం చెప్తావు బోడి? నీకు సీట్ వచ్చిందని చెప్తావు అంతేగా. అంతకంటే నువ్వేం చెప్తావేంటి? మా ముగ్గురికి